బద్దకపు కాకి. ఒక అడవిలో చిచ్చు కాకి, తుని పిచ్చుక దంపతులుండేవి. వాటికి కూతురు పుచ్చి. చిచ్చు చాలా సోమరిపోతూ ఎప్పుడు కదలకుండా కూర్చోడానికి, పడుకొనుండడానికి మాత్రమే ఇష్టపడేది. కానీ తుని చాలా చురుగ్గా ఉండేది. కానీ ఆలోచన శక్తి తక్కువ. ఇదిలా ఉండగా ఒకరోజు బుజ్జి వచ్చి తల్లిదండ్రులతో ఇలా అంటుంది. అమ్మా, ఈరోజు నా స్కూల్లో చెప్పాయు వచ్చే వారం బయట చెప్పుకి తీసుకెళ్తామన్నాడు. దాని గురించి మాట్లాడటానికి ఒకసారి మీ ఇద్దరిని స్కూల్కి ఇవ్వమన్నాడు రేపు. బుజ్జి, నీకు ఈ వయసులో ట్రిప్ అవసరమా అమ్మా? ఈ ఒక్కసారి కుదలే, తర్వాత ఎప్పుడైనా వెళ్ళొచ్చులే. అయినా ట్రిప్ అంటే కనీసం 2 రోజులైనా ఉంటుంది. నిన్ను చూడకుండా 2 రోజులు ఉండడం అంటే మా వల్ల అవుతుందా చెప్పు. ఏమండి, మీకు రేపు స్కూల్కి రావడం బద్దకమని చెప్పండి. అంతేకాని ఆ ముక్కు చెప్పకుండా, చూడకుండా ఉండలేము, మాట్లాడకుండా ఉండలేము అని తింగర మాటలెందుకు. అయినా ఎప్పుడైనా మీరు బుజ్జితో ఆడడం కానీ మాట్లాడడం కానీ చేశారా? ఎప్పుడు మీ టీవీ మీ బెడ్డు అంతే కదా. ఇంతసేపు మాట్లాడడంతో చాలా అలసిపోయా, వెళ్ళి పడుకోవాలి, నిద్ర వస్తుంది అని వెళ్ళి పడుకుంటుంది. ఇంతలో పక్కింటి లూసి అక్కడికొస్తుంది. తోని అక్క, ఉన్నావా? ఉన్నా. ఈసారి ఏం కావాలేంటి? ఏం లేదక్క, ఈరోజు పప్పు తినాలని అనుకుంటున్నాను. ఇంట్లో చూస్తే పప్పు అయిపోయింది. అప్పుడు పప్పు కొనుక్కోడానికి షాప్కి వెళ్ళి కదా ఇక్కడికి రావటం ఎందుకు? మీ ఇంటి పక్కన షాప్కి ఉంది కదా. వెళ్ళచ్చు, కానీ ఎప్పుడు ఏ అవసరం వచ్చినా మీ దగ్గరకే వస్తాను కదా. ఈసారి కట్టి వెళ్తే మీరు ఫీల్ అవుతారేమోనని ఇక్కడికి వచ్చా. మేము ఫీల్ అవ్వమంటి నిజం చెప్పలేంటి. మీరు అయినానికి కనడానికి మా దగ్గరికి వచ్చి అది కావాలి ఇది కావాలి అంటే కొంచెం ఫీల్ అవుతాం. ఈ మాటలకి ఏంలే కానీ మీ ఆయన లేడా తుని? నువ్వు వాళ్ళింటి దగ్గర వీళ్ళింటి దగ్గర సమయం ఎలా గడిపేస్తావో మా ఆయన అలా పక్క మీద సమయం గడిపేస్తాడు. ఇంతలో బుజ్జి వెళ్ళి లూసీకి కావాల్సిన పప్పు తీసుకొనొచ్చి ఇచ్చేస్తుంది. తర్వాత లూసీ పక్కనే ఉన్న చోటు ఇంటికెళ్తుంది. చోటు వదినా, ఉన్నావా? చచ్చాననుకున్నావా ఏంటి? అప్పుడే ఉన్నా, ఏంటో చెప్పు. ఈరోజు మా ఆయన పప్పు కావాలని అడిగాడు. పొద్దున్నే అన్నీ రెడీ చేసుకున్నా, చూస్తే ఇంట్లో పప్పు నూనె ఉప్పు కారం అన్నీ అయిపోయాయి. షాప్కెళ్తే పప్పు మాత్రం దొరికింది, మిగతా లేవంట. నువ్విస్తావని నీ దగ్గరకు వచ్చాను. షాప్లో సామాన్లు లేకపోవడం ఏంటి? అమ్మో, ఇదేంటి, ఇచ్చేలా లేదు. ఏదో ఒకటి చెయ్యాలి. చోటు, నీకు తెలుసా నిన్ను అతని ఎన్ని రకాలుగా అవమానించిందో? ఆ మాటలు బాబా నా నోటితో నేను చెప్పలేను బాబా, నా వల్ల కాదు. చెప్పు చెప్పు, ఏమనింది చెప్పు. నువ్వు పెద్ద సోమరిపోతూ అంట, ఎప్పుడు ఎవరో ఒకరి మీద చాడీలు చెప్తూనే ఉంటావంట. నీ వల్లనే అందరి మధ్య గొడవలు వస్తున్నాయంట. పెద్ద పిసినారుదానివంట. ఎవరేదడిగినా లేదు ఇవ్వను కాదు అని అంటావంట. ఏంటి, నేనివ్వను అని చెప్పిందా? నేనిస్తాను, ఖచ్చితంగా అడిగిందల్లా ఇస్తాను. అవునా, నాకు కూడా ఇస్తావు కదూ? ఇస్తాను, కానీ నువ్వు అడిగింది కాదు. ఏంటి, తుని నన్ను తిట్టిందా? అనరాని మాటలు ఆనిందా? నువ్వు వాళ్ళింటికి వెళ్ళినప్పుడు నేను తునితో ఫోన్ మాట్లాడుతున్నా, ఇయర్ బడ్స్ పెట్టుకోవడం వల్ల నీకు కనిపించుండదు. ఇప్పుడు కూడా తుని నాతో మాట్లాడుతూనే ఉంది. మేము మా చిన్నప్పటి నుంచి స్నేహితులం. నువ్వు చెప్పే మాటలు విని గొడవకు వెళ్తామని అనుకుంటున్నావా? నిజం చెప్పాలంటే నువ్వు చెప్పే మాటలు వింటున్న తుని పగలబడి నవ్వుతుంది అని అంటుంది చోటు. ఇదంతా మీ తప్పే, సమాచారం ఇవ్వాలి కదా. ఇరుగు పొరుగు వాళ్ళకి మీరు ఫ్రెండ్స్ అని చెప్పకపోతే ఎలా చెప్పండి? నాలాంటి వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది కదూ, కారము ఉప్పులు సంపాదించుకోవడం అని చోటు ఇంటి నుండి బయటకొచ్చేసి నేరుగా మహి ఇంటికి వెళ్తుంది. ఏంటి లోసే, ఎన్నడూ లేనిదే కొత్తగా నా దగ్గరికి వచ్చావు. అదా, ఏమీ లేదులే మహి, ఈరోజు పప్పు తిందామని నా పిల్లలు అన్నారు. తీరా చూస్తే సామాన్లు అయిపోయాయి, వాటి కోసమని తుని దగ్గరికి వెళ్తే చోటు తను ఫ్రెండ్స్ అంట. చోటుతో ఫోన్లో నీ గురించి చాలా దారుణంగా మాట్లాడుకుంటున్నారు, అది విని నాకే తల తీసేసినంత పని అయిందనుకో. నా గురించి అంత దారుణంగా మాట్లాడుకుంటున్నారా? ఏమని మాట్లాడుకుంటున్నారు? చెత్త, తొందర ఏముందిలే, ముందు ఈ కారం ఉప్పు పప్పు తీసుకొని రాపో అని మహిని లోపలికి పంపిస్తుంది. అంత సడన్గా చెప్పమంటే ఎలా చెప్పు, ఆలోచించుకోవాలి కదా నేను కూడా. మహి, దొరికిందా? ఇక నాకు పప్పులకి ఉప్పులకి ఎక్కడికి పోవాల్సిన అవసరమే లేదు. ఇంకా
ఇంతక అప్పటి లూసీ ఇక రోజు మహి దగ్గరికి రావడం, చోటు మీద తుని మీద ఏవేవో అబద్ధాలు చెప్పడం, మహి ఇచ్చే గిఫ్ట్స్ వస్తువులు తీసుకుని వెళ్లడం. కొద్ది రోజుల తర్వాత లూసీ చెప్పిన మాటలు విని మహీకి వాటిపై విపరీతమైన కోపం తయారవుతుంది. ఒకరోజు బుజ్జి బర్త్డే పార్టీకని పిలవడానికని తుని చోటు కలిసి వస్తాయి. మహీ, ఈరోజు బుజ్జి బర్త్డే ఉంది, నువ్వు తప్పకుండా రావాలి. ఎప్పుడు చూసినా నా మీద పడి ఏడ్చే మీరు, నన్ను బర్త్డే పార్టీకి పిలవడం ఎందుకు? ఏంటి నీ మీద పడి ఏడ్చేదేంటి? నువ్వు పెద్దదానివని నీ మీద గౌరవం మాకెక్కువ. ఈరోజు కూడా మొదట పిలవడానికి నీ దగ్గరికి వచ్చాము. ఈ మధ్య లూసీ తెగొస్తుంది మీ ఇంటికి, కొంపదీసి మా మీద ఏదైనా చెప్పిందా ఏంటి? ఎవరు కూడా లేని విషయాలు ఏం చెప్పరు కదా, నిజాలే చెప్తారు కదా. అవునా, అలాగైతే నువ్వు ఒక రౌడీవా? మొన్న అందరికీ మలేషియా ట్రిప్ అని చెప్పావు కదా, కానీ నువ్వు వెళ్ళింది జైలు కంట కదా, ఎవరికి తెలియకూడదని మలేషియా అని చెప్పావంట కదా, నిజమేనా? లేదు లేదు, నిజంగానే మలేషియా వెళ్ళాను నా మీద ఒట్టు. ఈ విషయం మాకు లూసీ చెప్పింది, మేం నమ్మలేదు. కానీ నువ్వు మా మీద చెప్పిన చాడీలు నమ్మావు. లూసీ ఏదో తన అవసరాలు తీర్చుకోవడానికి ఏదో చెప్తూ ఉంటుంది. ఇలాంటి చెప్పుడు మాటలు నమ్మితే మన బ్రతుకులు గాలి బ్రతుకులే అవుతాయి. మహి ఇక అప్పటి నుండి తన తప్పు తెలుసుకుని లూసీ ఏం చెప్పినా కూడా పట్టించుకోకుండా నిజ నిజాలు తెలుసుకొని మెలుగుతూ ఉంటుంది. ఇక అప్పటి నుండి లూసీ, తుని, మహి మంచి స్నేహితులవుతాయి. బుజ్జి పిచ్చుక రివెంజ్. చిచ్చు ఆవేశంగా కారులో తుని ఇంటికొస్తుంది. ఏయ్ తుని, నీకు కొంచెమైనా సిగ్గుసరం ఉందా? నా దగ్గర డబ్బు తీసుకున్నప్పుడు రోజు నా ఇంటికొచ్చి బ్రతిమాలి నా కాళ్ళ మీద పడి డబ్బు తీసుకున్నావు కదా, తిరిగివ్వాలని తెలీదా? నీకు డబ్బులిచ్చిన పాపానికి నేను రోజు నీ ఇంటికొచ్చి పోవాల్సి వస్తుంది. ఈరోజు డబ్బు ఇవ్వకుంటే నేను నీ ఇంటిని సొంతం చేసుకుంటాను అని చిచ్చు అరుస్తూ ఉండగా తుని అక్కడికొస్తుంది. చిచ్చు, నా కూతురింట్లో ఉంది, ఇవన్నీ తనకు తెలిస్తే బాధపడుతుంది, ఇంకొక నెల రోజుల్లో నేను నీ డబ్బు తీసుకొనిచ్చేస్తాను అని చిచ్చు కాళ్ళ మీద పడుతుంది తుని. వెంటనే చిచ్చు తునిని పైకి లేపి దూరంగా విసిరేస్తుంది. ఏయ్, ఇలాంటి నాటకాలు నా ముందు కాదు. ఇక నువ్వు డబ్బు కట్టలేవని నాకు అర్థమైపోయింది, నీతో మాట్లాడి నా టైం వేస్ట్ చేసుకోలేను అని ఇంటి లోపలికి వెళ్లి చదువుకుంటున్న బుజ్జి దగ్గరికెళ్ళి తనను కూడా లాగి బయటపడేస్తుంది. ఏయ్ బుజ్జి, మీ అమ్మంటే నీకెంత ఇష్టమో నాకు తెలీదు, కానీ మీ అమ్మ నీ జీవితాన్ని నాశనం చేయాలనుకుంటుంది. లేకపోతే అప్పు తీర్చకుండా ఈ ఇంటిని నాకివ్వాలని ఎందుకు అనుకుంటుంది? ఇక నువ్వు చదువు మానేసి మీ అమ్మతో కూలి పనులకు వెళ్ళు. ఆ గతి లేని దాని కడుపున పుట్టినందుకు నీ గతి కూడా ఇంతే అని ఇంటికి తాళం వేసుకుంటుంది చిచ్చు. ఇంకేం చేయలేక తుని బుజ్జిని తీసుకుని ఒక చెట్టు కిందకు వెళ్తుంది. అమ్మా బుజ్జి, ఇక నుంచి ఇదే మనకి ఇల్లు. చిచ్చు చెప్పింది అక్షరాల నిజమే తల్లి. నేను నీకు ఏ రకంగా కూడా ఆనందంగా చూసుకోలేని తల్లిని. ఇక నుండి నిన్ను కనీసం స్కూల్కి కూడా పంపించలేనమ్మా. నువ్వు కూడా నాతో పాటు పనికి వస్తే ఇద్దరం సంపాదించిన డబ్బుతో అప్పు కట్టి మళ్ళీ మన ఇంటిని తిరిగి పొందుకోవచ్చు అని అంటుంది. అమ్మా, నువ్వు అలా మాట్లాడడం నాకు నచ్చలేదమ్మా. నీ దగ్గర డబ్బున్నా లేకున్నా నువ్వు నా అమ్మవి. నీకు కష్టం వచ్చిందని నేను నిన్ను ఎలా అవమానిస్తానమ్మా? నేను నువ్వు పెంచిన కూతున్నమ్మా, నీలా ప్రేమగానే ఆలోచిస్తాను, అంతేకాని వేరే రకంగా ఆలోచించలేనమ్మా. నువ్వు ఎక్కడుంటే అక్కడే నేను కూడా ఉంటానమ్మా. నువ్వు పని దగ్గరుంటే నేను కూడా సంతోషంగా నీతో పాటు పనికి వస్తానమ్మా అని అంటుంది బుజ్జి. ఇకప్పటి నుండి తుని, బుజ్జి ఇద్దరు కలిసి పనికి వెళ్తూ ఉంటారు. సాయంత్రం తిరిగి ఇంటికొచ్చేవారు. అదే చెట్టు కింద నివాసముండడంతో రాత్రి చలికి తట్టుకుంటూ తుఫాను, వాన బాధలు భరిస్తూ కష్టంగా కాళ్ళని ఎల్లదీస్తూ ఉండేవారు. ఇదంతా చూసిన చిచ్చు ఇలా అనుకుంటుంది. ఈ ఇంటిని ఎలాగైనా చేసి నేను సొంతం చేసుకోవాలని అనుకున్నాను, కానీ ఈ తల్లి కూతుర్లు ఎలాగోలా చేసి పస్తులుండైనా సరే నా అప్పు తీర్చేలా ఉన్నారు, ఏదో ఒకటి చెయ్యాలి అని అనుకుని చిచ్చు తుని, బుజ్జి నివాసముంటున్న చెట్టు దగ్గరికెళ్తుంది. బుజ్జి, ఇలా రా అమ్మా దగ్గరికి అని పిలిచి బుజ్జిని కాళ్ళ కింద పెట్టి తొక్కుతుంది. ఏయ్ తుని, మర్యాదగా నువ్వు ఇక్కడికి రా, లేదంటే నీ బిడ్డ నా కాళ్ళ కింద నలిగిపోతుంది అని అనకాని బాధపడుతూ తుని దగ్గరకొస్తుంది. అప్పుడు చిచ్చు తుని గొంతు పట్టుకుని గాల్లోకి లేపి, ఈ ఇల్లు నాకీ సొంతం, నీ చూపు ఆ ఇంటి మీద పడిందో ఇక నిన్ను విడిచిపెట్టేదే లేదు అని గాల్లో గొంతు పట్టుకుని ఉంటాడు. కొంతసేపటి తర్వాత ఇద్దరు చనిపోయారని అనుకుని తునిని దూరంగా విసిరేసి వెళ్ళిపోతుంది చిచ్చు. ఇక ఈ ఇల్లు నా సొంతం,
దీనిని ఒక పెద్ద హోటల్ గా మార్చేస్తా. ఊరు మధ్యలో ఉండడం వల్ల నాకు చాలా లాభం వస్తుంది అని సంతోషపడుతూ వెళ్ళిపోతుంది. బుజ్జి సృహలోకొచ్చి చనిపోయిన తన తల్లిని చూసి చాలా బాధపడుతుంది. ఎలాగైనా చిచ్చు మీద పగ తీర్చుకోవాలని అనుకుంటుంది. ఈ రోజు రాత్రి సమయంలో వెళ్ళి కత్తితో పొట్టి చంపిస్తా అని అనుకోగానే పక్కన తన తల్లి ఆత్మ ప్రత్యక్షమవుతుంది. చూడు బుజ్జి, వాడు నన్ను చంపాడని నువ్వు వాణ్ణి చంపేస్తే ఎలా? ఇలా ఒకరినొకరు చంపుకుంటూ పోతే భూమి మీద ప్రాణి అనేది నిలవదు. కాబట్టి తప్పు చేసిన వాడికి బుద్ధి చెప్పాలి తప్ప శిక్ష వేయడానికి నువ్వెవరు? ఎలాంటి వాడినైనా శిక్షించడానికి ఆ దేవుడున్నాడు. వాడి తప్పు వాడికి తెలిసేలా మనం చేయడమే మన పని అని అంటుంది. దాంతో బుజ్జి చిచ్చుని చంపాలన్న ఆలోచన పక్కన పెట్టి తగిన బుద్ధి చెప్పాలని అనుకుంటుంది. ఈ విషయం పోలీసులకి చెప్పిన సాక్ష్యం అడుగుతారు. అవి నా దగ్గర ఏం లేవు. ఒక పని చేస్తాను, చిచ్చు అందరి దగ్గర ఇలానే ఇంటి పత్రాలు తీసుకుని అప్పులు ఇచ్చేది కదా. ఇలా చేయడం చట్టరీత్యా నేరం కాబట్టి ఆ ఆస్తి పత్రాలు ఎక్కడున్నాయో చూసి పోలీసులకి చెప్తాను అని అనుకొని రాత్రి సమయంలో చిచ్చు ఉంటున్న తన ఇంటికి వెళ్ళి ఆస్తి పత్రాల కోసం ఇల్లంతా చూస్తుంటుంది. కొంతసేపటికి ఒక బీరువాలో చాలా జాగ్రత్తగా దాచిపెట్టడం చూస్తుంది. తర్వాత రోజు పోలీసుని తీసుకుని వస్తుంది. పోలీసులు ఇల్లంతా వెతికి అందరి ఆస్తి పత్రాలు చూసిన తర్వాత, చూడు చిచ్చు, ఇలా అందరిని బెదిరించి అప్పులిచ్చి అప్పు తీర్చినందుకు వాళ్ళ ఆస్తుల్ని జప్తు చేసుకోవడం చట్టరీత్యా నేరం. నువ్వు ఇలాంటి తప్పులు ఒక్కటి కాదు, రెండు కాదు, వందల సంఖ్యలో చేసినందుకు నిన్ను అరెస్టు చేస్తున్నా అని చెప్పి ఆ కాగితాలన్నింటినీ బుజ్జికిచ్చి అందరికీ ఇచ్చేయమంటాడు పోలీస్. అరెస్ట్ అయిన చిచ్చు దగ్గరికి వెళ్లి బుజ్జి ఇలా అంటుంది. చూడు చిచ్చు, ఇప్పటి వరకు రెండరి ఇళ్ళని జప్తు చేసి దౌర్జన్యంగా బ్రతికావు. ఇక నీకు జైలే ఇల్లు. నువ్వే కాదు, ఇలా తప్పు చేసిన ప్రతి ఒక్కరికి ఇదే ఇల్లు. ఈ కందులో కూర్చుని నువ్వు చేసిన తప్పుల్ని లెక్క పెట్టుకో, అదే నీకు కాలక్షేపం అని అంటుంది. తన తల్లి లేని తన ఇంట్లో తల్లి ఫోటో పెట్టుకుని మాట్లాడుతూ ఉంటుంది బుజ్జి. అమ్మ, నువ్వు చెప్పినట్టే నేను నా వంటిగా ఏ శిక్ష వేయకుండా చట్టరీత్యా శిక్ష పడేలా చేశానమ్మా అని తల్లి ఫోటోకి చెప్తుంది బుజ్జి.